విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డ్ వైసీపీ సీనియర్ నాయకులు చెల్లిపోయిన నాయుడు పుట్టినరోజు సందర్భంగా వార్డులో ఉన్న ఆర్పీలకు వాలంటీర్లకు ముసలివాళ్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మరియు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంత్రి రాజశేఖర్ నక్కా వెంకటరమణ 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ రంభనారాయణ మంత్రి శంకర్ నారాయణ ఎం పరదేశి తదితరులు పాల్గొన్నారు. ఆర్పల్లి వాలంటీర్లు ముసలివాళ్ళు కూడా మన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి వస్త్రదానం చేయాలని కూడా పిల్లలు జరిగింది. చాలామంది మాట్లాడారు. నాయుడు గారు పూర్తిగా పుట్టినరోజు సంగతి మర్చిపోయి మొత్తం రాజకీయం అంతా కూడా ఈ రాజకీయ సభలాగానే అతను మాట్లాడారు. చేతంటే అది నర్నర్నగా జీర్ణించిపోతుంది. పార్టీలో పార్టీకే బ్లడ్ అంతా అంకితం చేసిన వాళ్ళే ఆ రకంగా ఆ సందర్భం వచ్చినప్పుడు పంచకాయ దొరికినప్పుడు తద్రిం పెట్టమని చెప్పారు ద్రోణరాజు గారు. అలాగే ఆయన కూడా ఇది అకేషన్ నా పుట్టినరోజు అయినప్పటికీ నా పిల్లలతో నా భార్యతో నేను హ్యాపీగా ఉండాలని కాదు, ఈ కరోనా కష్టకాలంలో పేదలకి ముఖ్యంగా ముసలివాళ్ళకి ఈ వస్త్రదానం చేయాలని, అలాగే కొంతమంది ఆర్పీలకు కానీ వాలంటీర్లకు కానీ అలాగే ఇతరత్ర సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా నా చేతని అందించాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని పెట్టారాయను. మరి అందరు చెప్తున్నట్టుగా పుట్టినరోజు అంటే చాలా ఘనంగా ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళేటటువంటి అవకాశం పిల్లలతో కలుపుకొని మరి ఈ యొక్క కరోనా సమయంలో మరి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయాలని మరి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. పేదవాళ్ళకి కష్టాల్లో పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సాయం ఏ సందర్భంగా వారి పుట్టినరోజు అయితేనే వారి పిల్లల పుట్టినరోజు అయినప్పుడు కూడా నాకు తెలిసి వాటిలో 3వది 4వది ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో పేదవాళ్ళకి ఏదో సాయం చేయాలని ఇటువంటి కార్యక్రమం పెట్టడం అందులో భాగంగా ఒకరి తర్వాత ఒకరు మరి ఈ టైంలో వస్తున్నటువంటి ఫంక్షన్లన్నీ కూడా మరి సేవా దృక్పథంతో ముందుకెళ్ళడం ముందుగా